ఇండియన్ టాప్ సెలబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్ వల్లనే ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. అయితే ప్రభాస్ తన దృష్టి అంతా సాహోపై పెడుతూ బాహుబలి రేంజ్ లో ఈ మూవీని హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ కు ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని పంజాబీలు ప్రభాస్ పై తీవ్ర అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్రంలో జరుగుతున్న వైశాఖి పండుగ ఉత్సవాలు. ఈ పండుగను పంజాబీలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథిగా రావాల్సిన ప్రభాస్ ను అనేక విద్యా సంస్థలు, అదేవిధంగా అనేక సామాజిక సంస్థలు పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం బాహుబలి 2 ప్రమోట్ చేస్తూ ప్రభాస్ ఈ వైశాఖి ఉత్సవాల సందర్భంగానే పంజాబ్ వెళ్లి అక్కడి యూత్ మధ్య తెగ సందడి చేశాడు. దీంతో పంజాబ్లోని అనేక విద్యా సంస్థలు, అదేవిధంగా యువజన సంఘాలు అసలు ప్రభాస్ వస్తాడో రాడో తెలియకుండానే వందలాది ఇన్విటేషన్స్ ప్రభాస్ కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు వందల సంఖ్యలో వస్తున్న ఏ ఒక్క ఇన్విటేషన్ కు ప్రభాస్ స్పందించకపోవడంతో పంజాబ్ ప్రాంతంలోని యూత్ తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు అక్కడి లోకల్ మీడియా వార్తలు వస్తోంది. కానీ వాస్తవానికి ప్రభాస్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న తన సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ షూటింగ్ వదిలి పంజాబ్ కు రాలేని పరిస్థితి ప్రభాస్ కు ఏర్పడింది. దీంతో ఈ విషయాలన్నీ వివరిస్తూ ప్రభాస్ తన వ్యక్తిగత సహాయకుల ద్వారా పంజాబీలకు తనపై ఏర్పడిన కోపాన్ని తగ్గించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.